భోగి రోజు చేసేటువంటి స్పెషల్ ఐటమ్ ఏదైనా చేయండి మాకోసం. మాకు నువ్వుల లడ్డు. నువ్వుల లడ్డు. ఎందుకు చేస్తారు నువ్వుల లడ్డు చెప్పండి? భోగి నాడు సలి సంక్రాంతికి సలి పెడుతుందని నువ్వులు వేడి బెల్లం వేడి అని నువ్వుల లడ్డు చేస్తాం. అలాగా? సో ఈ చలికి విరుగుడు అన్నమాట. విరుగుడు అంతేనా? చలిని తట్టుకునే శక్తిని ఇస్తుంది. శక్తిని ఇస్తుంది అని నువ్వుల లడ్డు చేస్తాం. నువ్వుల లడ్డు చేస్తారు. అమ్మ ముందు కావాల్సిన పదార్థాలు చెప్పండి భోగి లడ్డుకి. నువ్వుల లడ్డుకి కావాల్సిన పదార్థాలు నువ్వులు, వేరుశనగలు, బెల్లం. మరి భోగి లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు తయారు చేసే విధానం నేర్చుకుందాం. ముందు ఏం చేయాలి? నువ్వులు వేయించాలి. వేయించాలా? నువ్వులు తెల్ల నువ్వులే తీసుకోవాలమ్మా. తెల్ల నువ్వులే తీసుకోవాలి. సరే, తెల్ల నువ్వులు తీసుకుంటే లడ్డు కమ్మగా ఉంటుంది. అవునా? సరే, వెలిగిద్దాం. మరి స్టవ్ వెలిగించేద్దాం. పెట్టేసుడే కడుపులో గనగన. మీ ఇద్దరు ఏంటమ్మా? స్నేహితురాళ్ళ? అక్క చెల్లెళ్ళ? ఏంటి? ఇయ్యపురాళ్ళ? పెదనా మరదళ్ళ అన్నమాట. నువ్వులు పోద్దామా? పోద్దాం. మీ ఆయన ఏం చేస్తాడు? హో, మా ఆయన నన్ను పొగుడుతూ ఉంటాడు. ఎంతైనా పొగడాలి కదా, మేము కూడా అభిమానం అనమాట. అవునా? ఇవాళ మాకు రెండు మాది ఇష్టమైన నువ్వుల లడ్డు చేయడము మీ ప్రోగ్రామ్లో. మళ్ళీ మీరు వచ్చి మీకు చూపెట్టడం నాకు కూడా చాలా సంతోషంగా ఉందమ్మా. ఇంతమంది చుట్టాలని కలుసుకున్నాం కదా నేను. ఇన్ని చుట్టాలందరినీ టీవీలోంచి చూసి ఎప్పుడు కలుసుకుంటానా ఎప్పుడు కలుసుకుంటానా అనుకుంటుందని మొత్తానికి ఈ చుట్టాలందరి దగ్గరకు వచ్చేసాను. గిన్నె 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 గిన్నె. ఓకే, నువ్వులు వేగాయి. ఇప్పుడు ఏంటి? పల్లీలు. పల్లీలు వేయించుకున్నా. సరే, ఇప్పుడు నేను అడితే ఇప్పుడు మీ వారేం చేస్తారు? మిమ్మల్ని పొగుడతారా పొగడరా? మామూలుగా పొగుడతారు. పల్లీలు కూడా వేగిపోయాయి. ఇప్పుడు ఏంటి? పాకు పట్టాలండి. బెల్లం. బెల్లం పాక పడదా? ఓకే. ఇప్పుడు ఒక కప్పు బెల్లానికి అరకిలో నువ్వులు, పావు కిలో పల్లీలు, మూడు పావుల బెల్లం. మూడు పావుల బెల్లం. బెల్లం మూడు పావులకి మూడు పావుల బెల్లం. పావు వస్తుంది కదా పల్లీలు. అవునవును. అంటే ఈక్వల్ అండి, రెండు కలిపితే ఎంత ఉంటుందో అంత బెల్లం వేయాలి. బెల్లం పాకు వచ్చేలోపు మళ్ళీ పొట్టు దిద్దాము. నేను బిస్కెట్. పాకం వచ్చిందండి. పాకం వచ్చింది. నువ్వులు వేసి పల్లీలు వేద్దాం. అంతేనా? సరే, ఇంకా సవాఫ్ చేయనా? సవాఫ్ చేసేసాం. నువ్వులు వేసినాక పల్లీలు వేద్దాం. సరే, కొంచెం చల్లగా కావాలి. చల్లగా అయినాక తిన్నాను. మొత్తానికి ముచ్చట్లో పెట్టి మంచి లడ్డు చేసి పెట్టాం కదా. మీరు తినండి, టేస్ట్ కూడా ఎట్లుందో చెప్పండి. నన్ను ఎక్కడ తినేచ్చేటట్టున్నారమ్మా? ఒకసారి చూడు, పక్కన దళం కూర్చునుంది, పిల్లల దళం. సరే, వాళ్ళందరికి ఇద్దాము. ఆల్రెడీ దీని టేస్ట్ అంతా పోయి ఉంటుందిరా, కళ్ళతో సగం తినేసారు. పెట్టాలా మీ అందరికి? మళ్ళీ వెదవమా మాట ఒకటి అందరు తినాలంటే. చలో, ఫస్ట్ ఫస్ట్ లడ్డు ఎవరికి? చాలా బాగుంది, చాలా బాగుందండి. నిజంగా ఈ లడ్డు తింటే అందరికీ అమ్మ గుర్తొచ్చేస్తుందండి. ప్రతి ఒక్కరికి అమ్మ గుర్తొచ్చేస్తుంది. అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో అలా ఉందండి. నేను దీన్ని వర్ణించలేను, అంత గొప్పగా ఉంది. సో ట్రెడిషనల్ లడ్డు నువ్వులు, బెల్లం అండ్ పల్లీలతో చేసినటువంటి భోగి స్పెషల్ లడ్డు అండి. ఇది తింటే అమృతం తిన్నట్టే, అంత బలం వస్తుంది, అంత ఆరోగ్యంగా కూడా ఉంటారు. అందుకే భోగి రోజు ఖచ్చితంగా చేస్తారు. పిల్లలందరికీ పెడతారు, పెద్దలు కూడా తింటారు. సో ఈ భోగి స్పెషల్ నువ్వుల లడ్డు తయారు చేసే విధానం మరొకసారి చూపిస్తాం. చూసి నేర్చుకుని మీరు కూడా హామ్ ఫట్ అనిపించండి. నువ్వుల లడ్డుకి కావలసిన పదార్థాలు నువ్వులు, వేరుశనగలు, బెల్లం. భోగి పండుగ స్పెషల్ నువ్వుల లడ్డు తయారు చేసే విధానం.
ముందుగా నువ్వులు పల్లీలు విడివిడిగా వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి. పల్లీలు పొట్టు తీసుకుని పెట్టుకోవాలి. ఒక పెద్ద పాత్రలో బెల్లం పాకం పట్టుకుని బెల్లం పాకం వచ్చాక నువ్వులు పొట్టు తీసిన పల్లీలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం కొద్దిగా వేడిగా ఉండగానే లడ్డూలు చుట్టుకోవాలి. ఇలా చేస్తే భోగి పండుగ స్పెషల్ వంట పిల్లలందరూ ఇష్టపడే నువ్వుల లడ్డు తినడానికి రెడీ. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.